ఇటీవలే అనపత్తిలో నాటుసార సేవించి మరణించిన సెలగల లోవరాజు కుటుంబాన్ని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేఎస్ జవహర్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం రేట్లు పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా నాటుసార వినియోగం పెరిగిపోయిందని ఆరోపించారు. నాటుసారా అమ్మకాలు పెరగడంతోనే ఈ రోజు అనపర్తిలో లావరాజు మృతికి కారణమని గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం నాటుసారా అమ్మకాలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం కేఎస్ జవహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపికి నాటుసారా ప్రధాన ఆర్థిక వనరుగా తయారైందని దుయ్యబట్టారు. తక్షణమే ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చి సెలగల లావరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సెలగల లోవరాజు అనే ఒక దళిత యువకుడు నాటుసారా సేవించి మరణించడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే నిన్న నేను ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి మృతదేహాన్ని సందర్శించి ఆ కుటుంబానికి సంతాపం తెలియజేయడం, ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విషయం తెలుసుకున్న వెంటనే నాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకొని మన పార్టీ తరఫున కూడా ఆ కుటుంబానికి సంతాపం తెలియజేయాలి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి అని పెద్దలు మాజీ మంత్రి వర్యులు సీనియర్ నాయకులు గొల్లపల్లి సూర్యారావు గారిని, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు జవహర్ గారిని కూడా ఆగమేఘాల మీద ఇవాళ ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించమని చెప్పి పంపించడం జరిగింది. వారిద్దరూ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం జరిగింది. ఇవాళ హృదయ విదారకమైన సంఘటన. ఆ కుటుంబానికి ఏదైతే ఉందో 2 సంవత్సరాల క్రితం వాళ్ళు కుమార్తెను కోల్పోయారు ఆ వృద్ధ తల్లిదండ్రులు, ఇవాళ ఆ కొడుకును కోల్పోయారు. ఇవాళ ఈ కొడుకును కోల్పోవడం అనేది ఇది ప్రభుత్వం యొక్క హత్య. సర్కారు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది, స్థానిక శాసనసభ్యుడు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ స్థానిక శాసనసభ్యుడు 1 సంవత్సరం క్రితం ఎక్కడైనా నాటుసారా ఉన్నా నకిలీ మద్యం ఉన్నా వాళ్ళని పట్టుకున్నట్టయితే పట్టించిన వాళ్ళకి 5000 రూపాయలు బహుమానం ఇస్తానని గొప్పగా ప్రకటించారు. ఇవాళ వరకు ఎంతమందికి 5000 ఇచ్చారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ స్థానిక శాసనసభ్యుడి మీద ఉంది. ఇవాళ అనపర్తి గ్రామంలో నకిలీ మద్యం కానీ అదేవిధంగా నాటుసారా కానీ విక్రయించేది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అనేది నగ్న సత్యం. వాడ వాడల సారాను విక్రయించేది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు. 15 రోజుల క్రితమే ఒక వైఎస్ఆర్సిపి నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేయడం, ఎమ్మెల్యే యొక్క ఒత్తిడితో వాటిని వెంటనే విడుదల చేస్తే అదే వ్యక్తి అమ్మిన మద్యం తాగి ఇవాళ లోవరాజు చనిపోవడం జరిగింది. ఆ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి నిన్న పోలీసుల పైన ఒత్తిడి పెరిగింది. కేసును తారుమారు చేసే వ్యవహారంలో ఎమ్మెల్యే నిమగ్నమై ఉండడం జరిగింది. పోస్టుమార్టం రిపోర్టులు మార్చాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది స్థానిక శాసనసభ్యుడి ఒత్తిడితో. దీన్ని ప్రతిఘటిస్తాం, తెలుగుదేశం పార్టీ తరఫున తప్పకుండా ఉద్యమిస్తాం. ఇవాళ రంగంపేట మండలం ఒక నాటుసారా తయారీ కేంద్రంగా తయారై తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి సరఫరా చేసే పరిస్థితి. ఇవాళ అనపర్తి, బిక్కువలు, రంగంపేట మండలాలు, కదపూడి మండలాలకి రంగంపేట మండలం నుంచి సప్లై అవుతూ ఉంది. రంగంపేట మండలంలో ఈ తయారీ కేంద్రం ఎవరి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది అంటే అక్కడ ఒక మండల వైఎస్ఆర్సిపి నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇక్కడ ఆ మండలానికి ఎవరైతే ఒక సామంతరాజుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే బంధువు కనుసన్నల్లో ఎమ్మెల్యే కనుసన్నలతో ఆ తయారీ కేంద్రం నడుస్తూ ఉంది. ఈ విక్రయం కూడా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తూ ఉంది. ఇవాళ ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ఇవాళ స్థానిక శాసనసభ్యుడిది. ఇవాళ జవహర్ గారు చెప్పినట్టుగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఈ కుటుంబానికి ఇచ్చి, మృతుని కుటుంబానికి ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నాటుసారి అరికెట్టే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం సాగిస్తామని కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. సెలగల లోవరాజు అనే ఒక యువకుడు 24-25 సంవత్సరాల వయసు ఉంటాయి, కూలి పని చేసి బతికే మాదిగా సామాజిక వర్గం చెందినటువంటి బిడ్డ. తండ్రి చూసారు మీరు, తండ్రి కూడా అనారోగ్యంతో, తల్లి కూడా ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసి నా భర్తనే నా బిడ్డని అందరినీ చూసుకునే బాధ్యత కలిగినటువంటి తల్లిగా తల్లిని కూడా చూసాం. దానికి ఎందుకు వచ్చామంటే ఇక్కడికి మాజీ ముఖ్యమంత్రి మా నాయకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు
అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి గ్రామంలో కల్తీ మద్యం లేకపోతే ఒక ఒక నాటు నాటు సారా అనేసరికి అందులో అనేక రకాలైన విష పదార్థాలు కూడా ఉంటాయి. అనేక అనేక రకాలైన కెమికల్స్ అది కలిపి తయారు చేస్తూ ఉంటారు. ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 250-350 రూపాయలు పెట్టి ఒక నిబ్బు కొనుక్కుని తాగలేనటువంటి ఈ చిన్న శ్రమజీవులు ఈ నాటు సారా కలవాటు పడిపోయి ఇక వాళ్ళు ఏం తాగుతున్నారో వాళ్ళకే తెలియదు. తాగిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో ఏ పని చేయాలో కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఈ లోవరాజ్ అన్నటువంటి యువకుడు మరణం పార్టీ దృష్టి కూడా వెళ్ళింది. అప్పుడు పార్టీ పెద్దలైనటువంటి మా నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నన్ను మా పెద్ద అయిన మా మాజీ మంత్రి గారు జవహర్ గారు అదే స్థానికంగా మాజీ శాసనసభ్యులు సోదరులు రామకృష్ణారెడ్డి గారు మేము అందరికీ రావడం జరిగింది. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇది. కనీసం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం బాధ్యతగా ఈ శ్రమజీవుల కోసం ఏదైతే ప్రభుత్వం అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ లిక్కర్లు ఉన్నాయో అవి కాస్త నాణ్యతగా ఉన్నాయా లేదా క్రమమైనటువంటి పద్ధతులు అమ్ముతున్నారా లేదా దీనికి వెనక ఏమైనా అక్రమమైనటువంటి మద్యాలు ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయా వస్తూ ఉన్నాయా లేకపోతే దాన్ని ఎవరైనా దొంగ వ్యాపారం చేస్తారన్నటువంటిది ఒక నిఘాతో ప్రభుత్వం పనిచేయాలి. ఆ పనిచేసినప్పుడే శ్రామికులు కర్షకులు ఇలాంటి వ్యవసాయ కూలీలందరూ వాళ్ళు పగలంత పనిచేసి ఆ ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ లెక్కర్ని తీసుకుని కాస్త శ్రమ తగ్గింది అనే రిలీఫ్తో వాళ్ళు బతకాలి. అలా కాకుండా ఇవన్నీ ఇండైరెక్ట్గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఇలాంటి ఈ అక్రమమైనటువంటి ఈ కృత్రిమైనటువంటి ఈ లెక్కర్ని తయారు చేసి అమ్మడం అనేది ఇవాళ ఇది మొట్టమొదటి మరణం కాదు. ఈ గ్రామంలో ఎక్కువ కూడా జరిగాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ముఖ్యమంత్రి దృష్టి పెట్టి ఇలా వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా అనేక ప్రాంతాలు అనేక చోట్ల ఉదాహరణకి ఈ గ్రామంలోనే ఇది ఒక్కటే మొట్టమొదటిది కాదు, ఇంతకుముందు కూడా జరిగాయి. అంచేత అలాంటిది ఏదైతే అక్రమంగా తయారవుతున్నటువంటి ఆ చీప్ లెక్కర్ ఏదైతే ఉందో ఆ కృత్రిమమైనటువంటి మార్గాల్లో తయారు చేస్తున్నటువంటి ఒక విషపూరితమైనటువంటి మనిషి త్రాగితే ఏదో ఒక రోజుకి చనిపోయే ప్రమాదం ఉందన్నటువంటి తెలిసినటువంటి ఈ కృత్రిమమైనటువంటి ఈ లెక్కర్ని అరికట్టాలి. అస్తవ్యస్తమైన విధానం, పిచ్చోడి చేతిలో రాయి ఏదన్నా ఉందంటే ఆ రాయి మద్యపానం మీదే ఉందనేది ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రం యావత్తు కూడా ఎక్కడా లేనటువంటి పిచ్చి బ్రాండ్లు పెట్టడమే కాకుండా నియంత్రణ లేని మద్య వ్యవస్థని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఏదైతే అనపర్తి ఈ గ్రామంలో లోవరాజు మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇక్కడ శాసనసభ్యుడు గొప్పగా చెప్తా ఉన్నాడు, ఎవరైనా సరే లిక్కర్ను పట్టిస్తే 5,000 రూపాయలు బహుమతి ఇస్తానన్నాడు. మరి ఈ కుటుంబాన్ని 5 లక్షలు కాదు 10 లక్షల రూపాయలు, ఇది ప్రభుత్వ హత్య. దీనికి సమాధానం చెప్పాల్సింది స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు చెప్పాలి. దాంతోపాటుగా మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. విచ్చలవిడిగా మద్యం ఈ రాజానగరం మండలంలో కానీ అదేవిధంగా అనపర్తి రంగంపేటలో కానీ అనపర్తిలో కానీ అదేవిధంగా ప్రధానంగా రాజమండ్రిలో కూడా పీడీ యాక్ట్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే సారా అనేది వైసీపీకి ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఈ రాష్ట్రంలో చలామణి అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి సమాధానం చెప్పాల్సింది స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు. అతనికి నిజంగా పౌరుషం ఉంటే 5,000 రూపాయలు పట్టేస్తే ఉన్నవాళ్ళు ఎవరిని పట్టించినా కానీ 5,000 అంటా ఉన్నాడు. వీధికి వాడవాడికి ఒక షాపు ఈరోజు సారా దుకాణాలు ఉన్నాయి. నువ్వు కళ్ళు తెరువు, నువ్వు డాక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉందనుకుంటా, ఈరోజు కళ్ళు తెరిచి ఇక్కడ నేరుగా ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాన్ని ఆదుకోమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 5,000 ఎవరికో బహుమానం ఇవ్వటం కాదు, కనీసం 10 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి ఎక్స్గ్రేషన్ ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా మద్యపాన నిషేధం గురించి గొప్పగా ఈరోజు మంత్రి గారు చెప్తా ఉంటే ఆయన బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. ఈరోజు దళితులకి మంత్రివర్గంలో ఏ పరిస్థితి ఉందంటే ఒక రెడ్డి గారు వచ్చి ఒక దళితుని పట్టుకొని నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో సామాన్య ప్రజల మాన ప్రాణాలకి ఎటువంటి రక్షణ లేదు. ప్రత్యేకంగా మద్యపానానికి సంబంధించి ఇప్పటికైనా సారా బట్టెలు మేము చూపిస్తాం, రండి, ఎక్కడెక్కడ ఏ లంకల్లో ఉన్నాయో ఎక్కడున్నాయో చెప్పండి, చెప్తాం, మీరు వచ్చి పట్టుకోండి. అంతే తప్ప సొల్లు కబుర్లు చెప్తూ ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఏదైతే అనపర్తి ఎమ్మెల్యేని సూటికి అడుగుతా ఉన్నాం, నువ్వు 5,000 రూపాయలు ఎంతమందికి ఇస్తావు,
ఈరోజు ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటావో సమాధానం చెప్పాలి. ప్రజలోట్లతో ప్రత్యేకంగా దళితులోట్లతో ఈరోజు దళితులు ఎక్కువ చనిపోతా ఉన్నారు. ఎందుకంటే ఆదాయం లేని క్లాస్ ఏదైనా ఉంది అంటే దళితులే ఉన్నారు. ఇక్కడ మాలామాదిగలే ఈ ఏదైతే సారాన్ని సేవిస్తూ మరణాల పాలవుతా ఉన్నారు. నిన్ను నమ్మి ఓట్లేసినందుకు మా వాళ్ళు ఈరోజు చెప్పులతో తమ చంపల వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కనుక ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ చర్యల మీద కఠిన చర్యలు తీసుకొని సారాన్ని నియంత్రించవలసిందిగా కోరుతా ఉన్నాం.